ఓం శాంతి మురళీరవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 27/3/2021 బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా స్మృతి యాత్రలో రేస్ చేయండి అలా చేసినప్పుడే పుణ్యాత్మలవుతారు స్వర్గంలో చక్రవర్తి పదవి లభిస్తుంది బాబా చెప్తున్నారు బ్రాహ్మణ జీవితంలో అతీంద్రియ సుఖం అనుభవం కాలేదంటే తప్పక సూక్ష్మంగా ఏదో ఒక పాపం జరుగుతూ ఉందని భావించాలి దేహాభిమానంలో ఉండటం వలననే పాపకర్మలు జరుగుతాయి అందువలన సుఖానుభూతిని చేయలేరు స్వయాన్ని గోప గోపికలుగా భావిస్తున్నా అతీంద్రియ సుఖం అనుభవం కావటం లేదంటే తప్పక ఏదో ఒక తప్పు మన ద్వారా జరుగుతూ ఉంటుంది అందువలన తండ్రికి సత్యాన్ని తెలిపి శ్రీమతాన్ని తీసుకోవాలి భక్తి మార్గంలో భగవంతుడికి ఎన్నో పేర్లున్నాయి కానీ సృష్టికర్త నిరాకారుడు ఒక్కరు మాత్రమే బాబా చెప్తున్నారు ఓ పతిత పావన రండి మమ్ములను పావనం చేయమని తండ్రిని పిలుస్తారు మరొకవైపు గంగా నదిని పతిత పావని అని భావిస్తారు పతిత పావనులు ఒక్కరు మాత్రమే కానీ నదులు ఏ మనుషులు పావనం చేయలేవు మన్మనాభవ అనగా నన్నొక్కరినే స్మృతి చేయండి అనే ఈ మహామంత్రము ద్వారానే మీరు పావనమవుతారు తండ్రి నుండి స్వర్గ వారసత్వం లభిస్తుంది తండ్రిని మరియు తండ్రి ఇచ్చే వారసత్వాన్ని స్మృతి చేయాలి స్మృతి చేసినప్పుడే స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది పరమాత్మను స్మృతి చేయాలంటే వ్యక్తుల సాంగత్యం నుండి బుద్ధియోగం తొలగిపోవాలి దైహిక ప్రపంచం నుండి తొలగించుకొని ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ప్రేయసి ప్రియుల వలె పనులు చేస్తూ మనసు ప్రియునిపై నిమగ్నమై ఉండాలి బాబా చెప్తున్నారు ఇది సృష్టి యొక్క అంతిమ సమయం ఇప్పుడు మధురమైన తండ్రిని స్మృతి చేసి పావనం కావాలి అనే శిక్షణ తండ్రి ఇస్తున్నారు మేము తండ్రి పిల్లలమే కదా నిరంతరము స్మృతి చేయాలా అనుకుంటారు కానీ నిరంతర స్మృతి చేయకపోతే ఆత్మకు పట్టిన మురికి తొలగిపోదు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు పురుషార్థం చేస్తూనే ఉండాలి బాబా చెప్తున్నారు స్మృతిని మాటిమాటికి మరచిపోతుంటారు యోగబలము ద్వారానే మీరు చక్రవర్తి పదవిని పొందుకుంటారు బాబా చెప్తున్నారు పిల్లలారా స్మృతి అనే పరుగు పందెంలో అందరూ భాగస్వాములు కావాలి ఈరిపుడు తండ్రిని స్మృతి చేస్తూ పాపాత్ముల నుండి పుణ్యాత్ములవుతున్నారు తిరిగి పాపము చేస్తే అది 100 రెట్లుగా పెరుగుతుంది పాపము చేసి చెప్పకుండా ఉంటే ఆ పాపం మరింతగా పెరుగుతుంది అంతిమ సమయంలో ఫెయిల్ అవుతారు బాబా వద్ద సత్యం చెప్పకపోతే మిమ్మల్ని మీరే మోసగించుకుంటారు నేను చేసిన పొరపాట్లు తండ్రి విని ఏమనుకుంటారో అని భయపడరాదు మాయ ఎవ్వరినీ వదిలిపెట్టదు చేసిన పొరపాట్లను తండ్రి వద్ద సత్యంగా చెబితే మీరు తేలికవుతారు తండ్రి వద్ద పవిత్రంగా ఉండాలి అసత్యం చెప్పరాదు ఎటువంటి పాపకర్మలు చేయరాదు లేకపోతే చాలా నష్టపోతారు
మన తప్పులు బాబాకు చెప్పినప్పుడు బుద్ధి తేలికవుతుంది, శుద్ధంగా ఉంటుంది. అటువంటి పిల్లలే బాబా హృదయ సింహాసనంలో ఉంటారు. బాబా చెప్తున్నారు, మీ చేతులు పనిచేయాలి, మనసు తండ్రిని స్మృతి చేయాలి. ఈ స్థితి అంతిమ సమయంలో వస్తుంది. బాబా చెప్తున్నారు, నా జతలో ధర్మరాజు కూడా ఉన్నారు, కావున మీ పొరపాట్లను ఏవీ దాచకండి. మీ గమ్యం చాలా ఉన్నతమైనది, కావున అడుగడుగున సుప్రీం సర్జన్తో సలహా తీసుకోవాలి. శ్రీమతాన్ని అనుసరించటంలోనే లాభముంది. దేహము దేహదారుల నుండి బుద్ధియోగాన్ని తొలగించుకొని ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. చేసిన తప్పును తండ్రికి తెలియజేస్తే సరిదిద్దుకోవటానికి శ్రీమతాన్నిస్తారు. శ్రీమతాన్ని అనుసరించకపోతే మీ ఖాతాను పాడు చేసుకుంటారు. తప్పు చిన్నది కానీ పెద్దది కానీ తప్పు తప్పే, కావున తండ్రికి సత్యంగా చెప్పాలి, క్షమాపణ అడగాలి. వరదానము శక్తుల కిరణాల ద్వారా లోపాలు బలహీనతలనే చెత్తను భస్మం చేసే మాస్టర్ జ్ఞానసూర్య భవ. ఏ పిల్లలైతే జ్ఞానసూర్యుని సమానంగా మాస్టర్ సూర్యులుగా ఉన్నారో వారు తమ శక్తుల కిరణాల ద్వారా ఏ విధమైన చెత్తను అనగా లోపాలను బలహీనతలను ఒక్క సెకండులో భస్మం చేసుకుంటారు. సూర్యుని పని చెత్తను నామరూప రంగులను సదాకాలానికి సమాప్తం చేసినట్లు భస్మం చేయటం. మాస్టర్ జ్ఞానసూర్యుని ప్రతి శక్తి చాలా అద్భుతమైన పనిచేస్తుంది. సమయానికి ఉపయోగించుకోవటం రావాలి. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ శక్తినే ఉపయోగించండి. అందరి బలహీనతలను సమాప్తం చేయండి, అప్పుడు మాస్టర్ జ్ఞానసూర్యుడని అంటారు. స్లోగన్: గుణమూర్తులై తమ జీవితమనే పుష్పగుచ్ఛంలో దివ్యత అనే సువాసనను వ్యాపింపచేయండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.